जय सेवालाल महाराज के, सेवालाल महाराज के, जय कांग्रेस, जय कांग्रेस, हस्तांग गुर्त के, इंदिरा कांग्रेस पार्टी तरफ मी सीनन्ना मन लाल सिंग तंडा को वच्चिनप्पुडु पेद्द एत्तुन ना आड़बिड्डलु अन्नदम्मुलु वेदिक मीद उन्न चरण बाबू स्वर्णक्क नरसन्न कोटेश्वरावन्न कोटियन्न नरेशन्न कृष्णन्न शंकरन्न वेंकन्न नरसन्न चेप्पारु इदे ग्रामं वाडु काबट्टी कम्युनिस्टुलु कांग्रेस कलिसि उंटामन्न कलिसे पनि चेसुकुंटामनि चेप्पाडु चाला शुभ सूचकं इद्दरं कलिसिनप्पुडु मीकु एदुरే లేదు ఈ ఊళ్ళో కాబట్టి వన్ సైడ్ వార్ వన్ సైడ్ ఉండే విధంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక సమస్యలు మూడు చెప్పారు ఒకటి డ్రైన్స్ డ్రైన్లు కట్టిపించే బాధ్యత నాది రెండు ఏదైతే వ్యాపారానికి నీరు ఉందో అది పాలేరు నీలా లేకుంటే ఎస్ఆర్ఎస్పి నీరు అనేది భక్తరామ్స్ దాస్ నీరు అనేది ఒక నిమిషం పక్కన పడితే సస్యశ్యామలంగా మీ పంటలు పండటానికి నీరు ఇచ్చే బాధ్యత ఈ జనవరి నుంచే నేనే తీసుకుంటాను జనవరి నుంచే నేను నీరు ఇచ్చే ఏర్పాటు చేపిస్తాను మూడో విషయం కొన్ని రోడ్లు వేయాలని చెప్పారు రోడ్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత నాదే ఇక తాగునీరు సమస్య ఉంది కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్తుంటాడు ప్రపంచంలోనే కాదు దేశంలో కాదు ఎవరు తాగునీరురా నేను తెలంగాణలో తాగునీరు ఇచ్చిన మిషన్ భగీరథ ద్వారా అన్నారు ఈ మాటలు చెప్పడం తప్ప ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు చేయలేదు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా ఎప్పుడు చెప్పినా సొల్లు మాటలు సొల్లు కథ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా 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 అన్నాడు నీకు అల్లుడు వస్తే ఆడబడుకుంటాడే ముసలమ్మ నువ్వు బయటపడుకోవాల్సి వస్తుంది కదా డబుల్ బెడ్రూమ్ ఉండాలన్నది మా పెద్దమ్మ నిజమే నమ్మి అప్పుడు ఓటేసింది మళ్ళీ మోటర్ వచ్చేసరికి ఏదో నాకు తప్పు చేసింది అందుకే కట్టలేకపోయినా ఈసారి మళ్ళీ కట్టెత్తున్నాడు సరేలే మాటలు చెప్పిండు కదా అని మళ్ళీ రెండోసారి కట్టేసింది మూడోసారి మొన్నటి చెప్తున్నాడు రెండు సార్లు అయిపోయింది మళ్ళీ మూడోసారి కూడా నాకు వేసినవంటే మొత్తం ఈసారి చంద్రమండలం తీసుకుపోతాం అనుకుంటున్నాను నిన్ను అని కథలు చెప్తున్నాడు ఆనాడు ప్రతి గ్రామంలో ఇటువంటి ఇళ్ళన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించింది నిజమా కాదా అవునా కాదా మళ్ళీ కట్టించే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే ఆనాడు 2018వ తారీఖులో 18వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడున్న ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చాడు 14 రోజుల ముందు ఇప్పటి నుంచి టైం ఎంత ఉందో అప్పుడు కూడా అంతే వచ్చిండు ఏం చెప్పిండు నా ఊపిరి పైన పార్టీ మారను నేను కాంగ్రెస్ మనిషిని కాంగ్రెస్ కోటేమన్నారు అవు కదా నిజమే మన దొర కదా ఉంటాడు కదా అని ఓటేస్తిరి ఆ పసుపు బట్ట కూడా ఆరక ముందే జంపు జలాని జంపు 100 కోట్లట జంపు జలాని అదే రకంగా ఇదంతా కూడా ఎట్లుంటదంటే చెప్పిన మాట ఆయనకంట 5 సంవత్సరాలు సరిపోలేదట అభివృద్ధి చేయడానికి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు దాన్ని ఎమ్మెల్యే చేస్తే అప్పుడు చేస్తారట ఇవి చేసింది సాలన ఆయన నా ప్రజలు నీకు సెలవు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు ఇంట్లో కూర్చో మళ్ళీ అక్కడ ఎక్కడ ఏదో కన్నీరు గార్చినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు నువ్వు నేను ఏం అనలేదు కదనే ఓడిపోతున్న వారి కంగారులో నువ్వు కన్నీరు పెడితే ఓట్లు వస్తాయా అభివృద్ధి చేయకుండా కన్నీరు పెడితే ఏం లాభం అభివృద్ధి చేసి నువ్వు జనంతో నువ్వు స్వచ్ఛందంగా పోయి అడుగు ఓట్లు వేస్తారు ఏడితే నీకు ఓట్లు వస్తే ఎట్లా అందరూ ఏడ్చుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారు కాబట్టి ఇటువంటి ముసల కన్నీరుని ఎవరు కూడా సహించొద్దు ఇతని కంటే కూడా బహు ప్రమాదం ఈయన బాస్ కేసీఆర్ బహు ప్రమాదం మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి చేస్తే దొరపోకడ ఇంకా స్పీడ్ ఉంటుందే కారు టైర్లు పీకాలి పక్క గ్యారేజీలో పక్కన పడేయాలి నీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలి అప్పుడే
మనకి మంచి జరుగుద్ది. ఇంద్రమ రాజ్యం వస్తే ఏమొస్తుంది అని నా చెల్లి.